తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వ్యాపారం పాల వ్యాపారం. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పాల ఉత్పత్తి జరుగుతుంది. లక్షలాది మంది పాల వ్యాపారం మీదే జీవనం సాగిస్తున్నారు. చిన్న రైతులకు పాడి పరిశ్రమ ఎప్పుడూ లాభమే. కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవారు పశువుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ జాతి ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి. వాటి పాలకు మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది. అదే స్వదేశీ ఆవులైతే తక్కువ పాలు ఇస్తాయి. దేశీయ ఆవులకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ డైరీ రంగంలో ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని సవాళ్లు కూడా ఉంటాయి. అందుకే ప్రతి అంశం ముఖ్యమే. ఇక్కడ పశువుల ఎంపిక, గ్రాసాల పెంపకం, పనివాళ్ల పనితీరు అన్నీ బాగున్నప్పుడే డైరీలో లాభాలు వస్తాయి. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్పై కూడా అవగాహన ఎంతో అవసరం. డైరీ రంగంలో నష్టాలు గల కారణాలేంటి? ఎలాంటి పద్ధతులు అనుసరించడం ద్వారా డైరీ రంగంలో గణనీయమైన లాభాలు పొందవచ్చు అనే అంశంపై అవగాహన ఉండాలి. ఈ రంగంపై లోతైన పరిశోధన చేస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ఈ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నా ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం అంటున్నారు పాల రైతులు. పౌల్ట్రీ రంగానికి ఇస్తున్న సబ్సిడీ లాగానే పాల వ్యాపారానికి కూడా సబ్సిడీ ఇవ్వాలని పాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.